సాధారణంగా ఇన్కమ్ ట్యాక్స్ అనేసరికి వ్యాపారస్తులు ఉద్యోగస్తులు మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన రూల్స్ ని ఫాలో కావాలి, మిగతా వాళ్ళకి అవసరం లేదని అనుకుంటారు. కానీ ఇప్పుడు రోజు రోజుకి డిజిటలైజేషన్ పేమెంట్స్ ఎంకరేజ్ చేయడానికి, ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ ని అనేక ట్రాన్సాక్షన్స్ ని తగ్గించడానికి మన కేంద్ర ప్రభుత్వము, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రోజు రోజుకి ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ని తగ్గించాలనే ఉద్దేశంతో ఎన్నో నిర్ణయాత్మక మార్పులు చేయడం జరిగింది. ఈ మార్పుల గురించి మనం తెలియాలంటే ఫస్ట్ గా ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్ మీద ఎన్నో రిస్ట్రిక్షన్స్ పెట్టారనమాట. డిమానిటేషన్ తర్వాత క్యాష్ ట్రాన్స్ చాలా వరకు తగ్గిపోయినాయి, డిజిటల్ పేమెంట్స్ పెరిగినాయి. అయినా కానీ ఇంకా క్యాష్ ట్రాన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఆ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేదేసరికే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఒక అనుమానం మొదలవుతుంది. కాబట్టి అనుమానం నివృత్తి చేయాలంటే డిజిటల్ పేమెంట్స్ ఉండాలని చెప్పని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, అంటే సాధారణ వ్యక్తులు, సాధారణ వ్యాపారస్తులు కానీ హానెస్ట్గా వ్యవహారం చేసే వాళ్ళు కానీ ఎలాంటి ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో క్యాష్ ట్రాన్సాక్షన్స్ మీద రిస్ట్రిక్షన్ పెట్టడం జరిగింది. అయితే డిజానెస్ట్ వాళ్ళు, ఇల్లీగల్ బిజినెస్ చేసేవాళ్ళు, అనేక ఉన్న బిజినెస్ చేసేవాళ్ళకి మాత్రం కంపల్సరీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేది ఎఫెక్ట్ అయ్యే అవకాశం. ఎందుకంటే చాలా వరకు అనేక ఉన్న బిజినెస్ అంతా క్యాష్ బేస్ మీద జరుగుతుంది. ఆ అనేక ఉన్న ట్రాన్సాక్షన్స్ కానీ ఆ క్యాష్ బేస్ మీద జరుగుతాయి. పేమెంట్స్ కూడా, హ్యూజ్ ఎక్స్పెండిచర్స్ కూడా క్యాష్ బేస్ మీద జరుగుతాయి. వీటిని ఆపడానికి మన కేంద్ర ప్రభుత్వం ఒక ఎన్నో స్టెప్స్ తీసుకున్న, అందులో ఒకటి కొన్ని స్టెప్స్ మీకు ముందు చెప్తాను. వాటి ఇవి అందరికీ అప్లికబుల్, ఒక వ్యాపారస్తులు ఉద్యోగస్తులే కాదు, ప్రతి వ్యక్తికి ప్రాపర్టీ కొనాలన్నా, బ్యాంకులో డిపాజిట్ చేయాలన్నా, లోన్ రిటర్న్ తీసుకోవాలనుకున్నా కానీ ఇచ్చిన లోను, ఇలాంటి వాటికి అన్నిటికీ అప్లై అవుతుంది. ఒక్కొక్క దానికి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్, ఒక లోన్ తీసుకోవాలనుకుంటారు అప్పుడు 20,000 కంటే ఎక్కువ క్యాష్ లోన్ తీసుకోకూడదు. 20,000 కంటే ఎక్కువ క్యాష్ లో 80% లోన్ కానీ డిపాజిట్ కానీ తీసుకోకూడదు. అదే మాదిరిగా ఎందుకు తీసుకోకూడదు అని అంటే, ఇచ్చిన తను కరెక్ట్ పర్సన్ ఉండాలి, తీసుకున్న తను కరెక్ట్ పర్సన్ ఉండాలి. అంటే ఇచ్చిన దగ్గర అకౌంట్లో డబ్బు ఉండాలి, తీసుకున్న తను కూడా అకౌంట్లోకి రావాలి. ఎంకరేజ్ చేయడానికి ఈ క్యాష్ ట్రాన్సాక్షన్ని డిస్కరేజ్ చేసి, లోన్స్ ఏది ఉన్నా కానీ మీరు తీసుకోవాలనుకుంటే కంపల్సరీ 20,000 పైన దాటితే మాత్రం కంపల్సరీ అకౌంట్ పే చెక్ ద్వారా మాత్రమే, లేకపోతే బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారానే పోవాలి. కొందరు ఏంటంటే 20,000 3 సార్లు 4 సార్లు తీసుకోవచ్చు అనుకోడు, కాదు, టోటల్ 20,000 ఒక వ్యక్తి దగ్గర నుంచి 20,000 కంటే ఎక్కువ ఈ సంవత్సరం కాదు, అన్ని సంవత్సరాలు కలిపి కూడా 20,000 కంటే ఎక్కువ లోను క్యాష్ తీసుకోకూడదు. అయితే మనం లోన్ ఇచ్చేటప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. మనం ఏదో లోన్ తీసుకుంటాం, వాళ్ళకు రీపేమెంట్ చేయాలి. ఇంతకుముందు తీసుకున్నప్పుడు ఎలా ఉందని కాదు, ఇప్పుడు 20,000 కంటే ఎక్కువ లోన్ రీపేమెంట్ చేయాల్సి వస్తే వాళ్ళకు కూడా కంపల్సరీ చెక్ ద్వారానే రీపేమెంట్ చేయాలి. సపోజ్ ఒక వ్యక్తి మీరు 50,000 ఇచ్చేది ఉంది, కానీ అతను ఇంతకుముందు ఇచ్చారు మీకు క్యాష్ ఇచ్చారో ఏది ఇచ్చారో ఇచ్చారు, ఇప్పుడు మీరు అతనికి రీపేమెంట్ చేయాలనుకుంటే 20,000 కంటే ఎక్కువ ఉంది కాబట్టి మీరు కంపల్సరీ 50,000 బ్యాంక్ ద్వారానే ట్రాన్స్ఫర్ చేయాలి, లేకపోతే 30,000 బ్యాంక్ ద్వారా వేయండి, 20,000 క్యాష్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయండి. అంతేగాని మొత్తం ఆయన క్యాష్ ఇచ్చారని క్యాష్ ఇస్తారని చెప్పడం మాత్రం అది ఇన్కమ్ ట్యాక్స్లో యాక్సెప్ట్ కాదు, అది కూడా ట్యాక్స్ పెనాల్టీ కింద తీసుకునే అవకాశం ఉంది.